హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మా వీడియోలను ముందుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సో ఆల్ సింబల్ పైన క్లిక్ చేయండి యాక్టివేషన్ చేసుకుంటే మా వీడియోలు ఎప్పటికప్పటికి మీకు నోటిఫికేషన్లో వస్తాయి నేను చక్కగా చూసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ వీడియో వచ్చేసి మనం మిషన్ని యూజ్ చేస్తుంటాం కదా సో దాన్ని మనం ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను సో ఎక్కువ మనం కుట్టే కుట్టే పనిలో ఉంటాం కానీ మిషన్ని కూడా ఎక్కువగా చూసుకోము సో కుడుతూనే ఉంటాము సో కానీ వన్ వీక్ ఒక్కసారైనా మనం ఈ మిషిన్ని క్లీన్ చేసుకోవాలి సో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే వన్ వీక్ వన్ వీక్ ఒకసారి సో నార్మల్గా యూజ్ చేసే వాళ్ళైతే వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటేనే మిషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది థ్రెడ్ అనేది తేగకుండా మనకి మిషన్ మంచిగా పనిచేస్తుంటుంది సో ఈ చిన్న చిన్న వాటికి మనం ఊకే థ్రెడ్ తెగుతుంటే మనం మిషన్ షాప్కి తీసుకుపోవాల్సి వస్తుంటుంది మనకి తెలియక సో వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నదంటే మిషన్ రిపేర్కి తీసుకుపోయినప్పుడు అలా వాళ్ళు ఖాళీ చూసినందుకే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఛార్జెస్ ఇస్తూ ఉంటారు సో ఈ చిన్న చిన్న అవి మనం ఎప్పటికప్పుడు మనమే చూసుకుంటే మనకి చాలా సేఫ్ అవుతుంటుంది మనీ సో చూడండి వీడియోలో చూస్తున్నట్లు మీరు నేను ట్వంటీ డేస్ అట్లా ఏమో అవుతుంది క్లీన్ చేయక సో అట్లా చూడండి చిన్న చిన్న పీసెస్ మొత్తం మనం కట్ చేసినవి ఉంటాయి కదా పీసులు దారము మన థ్రెడ్ ఏది పీసులు అవన్నీ ఒక కాడ అట్లా జామ అయ్యి ఏమైందంటే ఏమవుతుందంటే ముందుకు అంటే ఫాస్ట్గా నడవదు మిషన్ అనేది సో ఊరికే దారం కూడా తెగిపోతూ ఉంటుంటుంది ఇట్లా క్లీన్ చేసుకోకపోతే సో కంపల్సరీ ఇదైతే మనం క్లీన్ చేసుకోవాలండి ప్రతి చిన్నదానికి మనం రిపేర్కి తీసుకెళ్తే చాలా మనీ కూడా వేస్ట్ అవుతుంటుంది సో మనకు తెలిసిన కాడికి మనం మిషన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో అలా పాదాల మన ఏంటిది పండ్ల దగ్గర పా పాదం కింద పండ్లు ఉంటాయి కదా సో ఆ పండ్ల దగ్గర ఇరకపోయి ఉంటూ ఉంటుంది దానివల్ల ఆ క్లాత్ అనేది చిన్న చిన్న పీసులు అనేది ఇరికపోయి ఏమవుతుందంటే మిషన్ని ఫాస్ట్గా నడవకుండా సో చేస్తుంది అట్లా చాలా నాది చాలా రోజుల తర్వాత చేసేసరికి ఇట్ల అయిపోయింది సో చూడండి ఇంకా కింద ఎంత ఉందో చూడు అంత భూజలాగా మొత్తం ఇట్లా పట్టేసింది సో కింద కూడా ఇది మనకు పెద్ద మిషన్ అయ్యేసరికి ఇక్కడ ఈ బాబిన్ కిందనే ఎక్కువ అయిపోతుంది సో అటు సైడ్ మిషన్ కింద ఏం కింద కూడా మా అది ఇట్లా డస్ట్ అనేది పట్టదు సో ఇక్కడనే ఈ బాబిన్ దగ్గర బాబిన్ కిందనే ఈ మిషన్కి చాలా డస్ట్ అనేది ఈ దారాల పోగులు ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ ఇట్లా ఉంటాయి సో చూడండి ఇట్లా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మన మిషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ప్రతి చిన్నదానికి రిపేర్కి వెళ్లకుండా మనమే చూసుకోవచ్చండి సో చూడండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం దీన్ని మనం సాఫ్గా అనుకొని ఎప్పటికప్పుడు ఆయిల్ వేస్తూ ఉండాలి సో మనం స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ ఆయిల్ వేయాలండి పండ్ల దగ్గర హోల్స్లల్లా మన ఎన్ని డీళ్ళు ఇక్కడ నీళ్ళు నడిచే కడా ఇట్లా మనం ఫస్ట్ ఫస్ట్ ముందే ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేస్తే మనకి మిషన్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఫాస్ట్గా కూడా ఫాస్ట్ కూడా మంచిగా రన్ అవుతుంటుంది దారం తెగదు ఎక్కువ శాతం అయితే మన పీసెస్ మొత్తం ఇరుకపోవడం వల్లనే థ్రెడ్ అనేది ఎక్కువగా తెగుతుంటుంది చూడండి మీరు ఒక్కసారి మీరు ఈ ఈ చిట్కా ఫాలో అయిందనుకోండి మీకు మీకే అర్థమవుతుంటుంది సో ఈ పీసులు చిన్న చిన్నగా ఇరకపోవడం వల్ల ఎగువకే దారం తెగడం కానీ ఈ ఫాస్ట్గా పోదు మూవ్ కాదు హార్డ్గా వస్తుంటుంది తొక్కడం తొక్కే వాళ్ళకైతే సో కాలు నొప్పులు లేస్తుంటాయి హార్డ్గా రావడం వల్ల సో ఇలా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు ఇట్లా ఆయిల్ వేస్తే మంచిగా సాఫ్గా సాఫ్గా ఉంటుంది ఫాస్ట్గా పోతుంది మనకి హెవీగా కూడా ఉండకుండా మంచిగా మంచిగా పనిచేస్తుంది సో ఇలా క్లీన్ చేసుకుంటూ చేసుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలండి సో నేను వీడియోలో చూపించినట్టుగా అట్లా చేశారంటే మేము మిషన్కి ఎప్పటికీ ప్రాబ్లంలో ప్రాబ్లం అస్సలు రాదు ఇలాంటి మిషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ థ్రెడ్ థ్రెడ్ తెగి మన ఇరకపోవడం వల్లనే మిషన్ ప్రాబ్లం వస్తుంది అంతే తప్ప వేరేది ఏమి ఉండదు మిషన్లలో సో మనం కుట్టేటప్పుడు కూడా మనీ ఇరుగుతుంది కదా ఈ నీడిలు నీడిలు ఇరిగినప్పుడు ఏంటంటే సెట్ అనేది కదులుతుంది కదలడం వల్ల కూడా మనకి అది ఎరిగ సూజీ నిడిలు ఇరిగినప్పుడు సెట్ కదలడం వల్ల కూడా థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది సో ఇదొకటి మీరు జాగ్రత్తగా పాటిస్తే మీ మిషన్ చాలా రోజులు పనికి వస్తుంది పనిచేస్తుంది ఇట్లా సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదో విధిగా మనం బటన్స్ ఇలా ఫిట్ చేసుకొని ఆయిల్ ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోండి మీ మిషన్కి అయితే కంపల్సరీ ఆయిల్ అయితే ఉండాలి సో మనం అన్నం తినే ముందు వాటర్ ఎట్లా తాగుతామో సో దానికి ఆయిల్ కూడా అలాంటిదే మనం అన్నం తినేటప్పుడు వాటర్ తాగుతూనే కదా అన్నం ముద్దలో లోపలికి వేయది సో దీనికి కూడా మనం ఆయిల్ వేస్తేనే ఇది మంచిగా మిషన్ మంచిగా రన్ అవుతుంటే మంచిగా పనిచేస్తుంటుంది సో ఇదండి సో మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం క్లీన్ అయిపోయింది వరడా పండ్ల దగ్గర అలా పాదం పాదం కింద ఇట్లా ఆయిల్ వేసుకోవాలి వేసుకుంటే స్మూత్గా ఫాస్ట్గా మనం తుడిచిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ఎంత ఫాస్ట్గా పోతుందో ఓకే అండి ఈ వీడియో చూసినట్లయితే